రచించినటువంటి గర్భధారణ సుఖ ప్రసవం అనే పుస్తకంలో కిందటి ఎపిసోడ్ లో మనం ఉమ్మనీరు డబుల్ క్వాంటిటీ ఉంటే హైడ్రామ్నియాస్ కావచ్చా, పిండానికి అంగవైకల్యం ఉంటే అధికంగా ఉమ్మనీరు చేరుతుందా, గర్భంలో కవలలు ఎదుగుతున్నప్పుడు ఉమ్మనీరు అధికంగా ఉంటుందా, హైడ్రామ్నియాస్ వల్ల నష్టాలు, నిదానంగా పెరిగే ఉమ్మనీరు వల్ల నష్టమా, ఆసుపత్రుల్లో కాన్పులు మంచివా కాదా అనే విషయాల గురించి తెలుసుకున్నాం కదా. ఈ రోజు ఎపిసోడ్ లో గుర్రపు వాతం గురించి తెలుసుకుందాం. నీవిప్పుడు నిండుగా కనబడుతున్నావమ్మా, ఆ డొక్కు ముఖం పోయింది అంది సుబ్బాయమ్మ తన ఇంటికి వచ్చిన స్రవంతిని చూసి. మీరు ఒక్కరేనండి నన్ను మెచ్చుకున్న వాళ్ళు, చివరికి డాక్టర్ అమ్మ కూడా ఏదో అంది. ఏమంది స్రవంతి? నేను ఇలా నిండుగా కనపడటం, అందులోనూ గర్భిణీగా ఉన్నప్పుడు ఇలా నీరు చేరడం మంచిది కాదట అంది స్రవంతి. గర్భిణీగా ఉన్నప్పుడు ఒంటికి నీరు చేరడం, నిగారింపుగా ఉండడం మామూలే కదా, ఇంకెందుకు భయం అంది సుబ్బాయమ్మ. గర్భిణీకి ఒంటికి నీరు కొంత చేరడం మామూలే అయినా నాకు అంతకు మించి చేరుతుందట. వారం 10 రోజుల్లో బరువు ఎక్కువయ్యానట, రక్తపోటు కూడా పెరిగిందట. ఇవన్నీ గుర్రపువాతం రావడానికి చిహ్నాలట. ఏంటో డాక్టర్ మాలా అన్న దగ్గర నుంచి భయంగా ఉంది అంది స్రవంతి. గర్భిణీ ఒంటికి నీరు చేరి నిగారింపు రావడం మామూలే అని ఊరుకునే వారెందరో ఉన్నారు. ఇటువంటి వారికి గుర్రపువాతం ఉపద్రవంగా ఉంచుకొచ్చే ప్రమాదం ఉంది. ఒంటి నిగారింపు గుర్రపువాతానికి మొదటి దశ కావచ్చు. గుర్రపువాతం అంటే ఫిట్స్ రావడం, అపస్మారక పరిస్థితి ఏర్పడడం అని ఎందరో అనుకుంటారు. అది నిజమే అయినా ఆ లక్షణాలు గుర్రపువాతం వచ్చిన వారికి చివరి దశలో కలిగే సీరియస్ లక్షణాలు. అయితే అంత సీరియస్ అవ్వటానికి ముందు కొంతకాలం నుంచి త్వర త్వరగా రక్తపోటు పెరుగుతుంది, ఒంటికి నీరు చేరుతుంది, ముఖ్యంగా పాదాలు ఉబ్బుతాయి, మడమల దగ్గర వేలు పెట్టి నొక్కితే సొట్టపడుతుంది, మూత్రంలో ఆల్బుమిన్ చేరుతుంది. ఈ పరిస్థితిని ప్రీ యాంక్లాటిక్ టాక్సిమియా అంటారు. ఈ పరిస్థితిలో సరైన జాగ్రత్త తీసుకోకపోతే గర్భిణీ స్త్రీకి అకస్మాత్తుగా ఫిట్స్ రావడం, అపస్మారక స్థితి కలగడం జరుగుతుంది. ఇటువంటి ప్రాణాపాయ పరిస్థితిని ఎక్లాంటిక్ టాక్సిమియా అంటారు. గుర్రపువాతం లక్షణాలు. గుర్రపువాతం లక్షణాలు గర్భిణీ స్త్రీలు గుర్తించలేనంత త్వరగా కలుగుతాయి. గుర్రపువాతంలో రక్తపోటు, మూత్రంలో ఆల్బుమిన్, ఒంటికి నీరు చేరడం ముఖ్య లక్షణాలు అయినప్పటికీ ఈ మూడింటిలో ఏ రెండు లక్షణాలు ఉన్నా గుర్రపువాతం లక్షణాలుగా భావించాలి. మామూలుగా రక్తపోటు 110/70 లేదా 120/80 ఉంటుంది. అలా కాకుండా గర్భిణీ స్త్రీకి రక్తపోటు 140/90కి మించి ఉన్నట్లయితే గుర్రపువాతం కలుగుతుందని గుర్తించాలి. వారానికి కిలో పెరిగితే గుర్రపువాతమే. సాధారణంగా గర్భిణీ స్త్రీ మొదటి 3 నెలల్లో పెద్దగా బరువు పెరగదు. 3వ నెల నుంచి 9వ నెల నిండేలోగా 6 నుంచి 9 కిలోల బరువు పెరుగుతుంది. అయితే ఏ గర్భిణీ స్త్రీ అయినా ఒకే వారంలో 1/2 కిలో కంటే మించి బరువు పెరిగితే అది గుర్రపువాతం కలుగుతున్న దానికి చిహ్నంగా భావించాలి. ఎవరైనా అకస్మాత్తుగా ఒకే వారంలో 1 కిలోకి మించి బరువు పెరిగినా, ఒకే నెలలో 3 కిలోల బరువు పెరిగినా అది గుర్రపువాతం అని తెలుసుకోవాలి. గర్భిణీలో బరువు పెరగడానికి ముఖ్యంగా ఒంటికి నీరు చేరడం కారణం. గుర్రపువాతంలో నీరు అధికంగా చేరడం ఒక ముఖ్య లక్షణమైన 40% గుర్రపువాతం కేసుల్లో ఒంటికి నీరు చేరకుండా, బరువు అతిగా పెరగకుండా కేవలం అధిక రక్తపోటు, మూత్రంలో ఆల్బుమిన్ వచ్చి గుర్రపువాతం కలగవచ్చు. ఆల్బుమిన్ బీపీ లేని వారికి నీరు ప్రమాదం కాదు. రక్తపోటు పెరగడం, మూత్రంలో ఆల్బుమిన్ లేకుండా కేవలం ఒంటికి నీరు చేరితే భయపడవలసిన అవసరం లేదు. అదీ కాక ఇలా చేరిన నీరు 10-12 గంటలు విశ్రాంతి తీసుకుంటే చాలా వరకు తగ్గుతుంది. పూర్తిగా పడుకుని విశ్రాంతి తీసుకున్నప్పటికీ గర్భిణీ స్త్రీల మడమల దగ్గర, కడుపు దగ్గర, చేతుల దగ్గర, ముఖం మీద, జననేంద్రియాల దగ్గర నీరు అలాగే ఉండి వ్రేలితో నొక్కితే, సొట్టలు పడితే గుర్రపువాతంగా భావించవలసిందే. గుర్రపువాతం రావడం మొట్టమొదటి కాన్పుల్లో ఎక్కువ. అదీ కాక గర్భం రాకముందే రక్తపోటు ఉండేవారికి, మధుమేహం ఉన్నవారికి గుర్రపువాతం వచ్చే అవకాశం ఉంది. గర్భంలో కవలలు ఉన్నప్పుడు, ఉమ్మనీరు ఎక్కువగా ఉన్నప్పుడు గుర్రపువాతం కలగవచ్చు. చిన్న వయసులో గర్భవతులైన స్త్రీలలోనూ, 35 సంవత్సరాలు దాటిన తర్వాత గర్భవతులైన స్త్రీలలోనూ గుర్రపువాతం రావడం ఎక్కువ. ఇదిలా ఉండగా కొన్ని కుటుంబాలలో గుర్రపువాతం రావడం ఎక్కువ కనబడుతుంది. ముత్యాల గర్భం ఏర్పడిన వారిలోనూ, పోషకాహార లోపం ఉన్న వారిలోనూ గుర్రపువాతం రావడం కనబడుతుంది. గుర్రపువాతం రాకుండా జాగ్రత్తలు.
ఒక మోస్తరుగా గొరపవాతం ఉన్నప్పుడు ఎటువంటి బాధలు తెలియవు. అదే కాస్త పెరిగినప్పుడు తలనొప్పి, చికాకు, వికారం, వాంతులు, పైకడుపులో నొప్పి, చూపు మందగించడం వంటి లక్షణాలు కలుగుతాయి. కొందరికి అకస్మాత్తుగా అంధత్వం కూడా కలగవచ్చు. గొరపవాతం ముదిరి బయటపడకుండా రెగ్యులర్ హెల్త్ చెకప్ అవసరం. ఏమాత్రం గొరపవాతం లక్షణాలు కనబడినా ఆహారంలో ఉప్పు బాగా తగ్గించాలి. పోషకాహారం తీసుకోవాలి. విశ్రాంతి తీసుకోవడం చేయాలి. అవసరమైతే హాస్పిటల్లో అడ్మిట్ అయి డాక్టర్ చెప్పినట్లు చేయడం, మందులు వాడటం అవసరం. అంతే తప్ప అంతగా బాధలు లేవు కదా అని డాక్టర్ చెప్పినట్లు చేయకపోతే ప్రాణం మీదకి వచ్చే ప్రమాదం ఉంది. గొరపువాతం లక్షణాలు ఏర్పడిన గర్భిణీ స్త్రీలో రక్తపోటు తిరిగి మామూలు స్థితికి చేరే వరకు, మూత్రంలో ఆల్బుమిన్ కనబడకుండా పోయే వరకు, ఒంటికి చేరిన నీరు తగ్గే వరకు డాక్టర్ చెప్పినట్లు మందులు వాడడం, పూర్తి బెడ్ రెస్ట్ తీసుకోవడం అవసరం. ఈరోజు ఎపిసోడ్లో ఒంటి నిగారింపు గొరపువాతానికి మొదటి దశ కావచ్చా, గొరపువాత లక్షణాల గురించి, వారానికి 1 కిలో బరువు పెరిగితే గొరపువాతమేనా, గొరపువాతం రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని గురించి తెలుసుకున్నాం కదా. రేపటి ఎపిసోడ్లో గర్భిణీ స్త్రీలలో సీరియస్ బ్లీడింగ్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్. Please download Samaram Multichannel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels. Subscribe cheskondi. Kotta videos notification kosam bell gurtuni nokkandi.